ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ప్రాపర్టీ వాల్యూస్ పెరిగాయి, రెంట్స్ పెరుగుంటాయి, సో లివింగ్ స్టైల్ అనేది పెరిగిందన్నమాట. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనకి అదంతా ఆగిపోయింది, ఏ కంపెనీస్ రాలేదు, మనకి ఏం రాదు. సో ఇదంతా మన ప్రొఫెషనల్స్గా మనం థింక్ చేసి వాలంటీర్గా మనం వచ్చి సపోర్ట్ చేద్దాం అనుకున్నాము అన్న దగ్గర ప్రాపర్ ప్లాన్ అవుతుందన్నమాట. తొందరగా కంపెనీస్ తీసుకొని వచ్చి మన లోకల్గా మన వాళ్ళకి జాబులు ఇచ్చే ప్లాన్ ఉండదు. వాటితో పాటు మనకి ఇంకా లోకల్గా ఇంకా ఉంటాయి కదా, ఇవన్నీ ఇస్తున్నారు అన్నమాట. నెలకి 4,000 రూపాయలు ఒక సిలిండర్స్, ఒక మూడు సిలిండర్ సూపర్ 6 పథకాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి సో మనం సపోర్ట్ చేయాలి. ఎంతమంది ఉంటే ఎంతమంది చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న ఉంటే 15,000 ఇస్తారు, మహిళలకి ఉచిత బస్సు. సో ఇవన్నీ ఆల్రెడీ ఇస్తున్న పథకాలు మళ్ళీ ఇంకా ఏదో మనం కొన్ని యాడ్ చేసి ఇస్తున్నారు. యాక్చువల్గా వీటికన్నా ఏంటంటే మనం చూడాల్సింది ఈ ఏరియా డెవలప్మెంట్, మీకు తెలుసు ఎంత డెవలప్ అయింది ఏం జరిగింది. నంబర్ చెప్పండి.